నమస్తే రైతులందరికీ. చాలామంది రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు రోజు పత్తి ధరలు ఎంతో పెరుగుతావని. కానీ ఈరోజు ఒక తాబేలు నడకల పత్తి ధరలు అయితే పెరగడం అయితే జరుగుతుంది. అది ఏ ఏ ప్రాంతంలో ఎంత పెరిగినావో ఈ వీడియోలో చూసుకుందాం. మొదటగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే కామెంట్ అయితే పెట్టండి. మొదటగా ఖమ్మం మార్కెట్ వచ్చి చూడండి. గరిష్ట ధర వచ్చేసి 7,670 రూపాయలు, సగటు ధర వచ్చేసి 7,200, కనీస ధర వచ్చేసి 7,000. ఆదిలాబాదు ఈ చోట మార్కెట్లో కొద్దిగా చెప్పుకోదగ్గ అయితే రేట్ అయితే ఉందండి. 9,900 గరిష్ట ధర, సగటు ధర వచ్చేసి 9,900, కనీస ధర వచ్చేసి 7,600. కరీంనగర్ అయితే చూసుకోండి, కొద్దిగా అయితే తక్కువనైతే వెనకడుగు అయితే ఉండదు. అక్కడ రైతులు చాలా ఇబ్బంది అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. గరిష్ట ధర వచ్చేసి 7,507 రూపాయలు, సగటు ధర వచ్చేసి 7,421 రూపాయి, కనీస ధర వచ్చేసి 6,103 రూపాయలు. వరంగల్ ధర వచ్చేసి చూడండి, గరిష్ట ధర వచ్చేసి 7,900, సగటు ధర వచ్చేసి 7,400, కనీస ధర వచ్చేసి 6,500. కొద్దిగా రాయచూరు మార్కెట్ అయితే కొద్దిగా చెప్పుకోవచ్చండి. మనకు గరిష్ట ధర వచ్చేసి 8,600, సగటు ధర వచ్చేసి 8,000, కనీస ధర వచ్చేసి 7,500. మన నారాయణపేట జిల్లాలో కూడా కొద్దిగా రాయచూరుకి కొద్దిగా వెనకబాటు పడిపోయింది. కొద్దిగా రాయచూరుకు నారాయణపేటకి కొద్దిగా పక్క పక్కనే ప్రాంతం కాబట్టి ఇంచుమించు 100-200 తేడా అయితే ఉంటుందండి. మనకు నారాయణపేట జిల్లా పత్తి ధర వచ్చేసి చూడండి, గరిష్ట ధర వచ్చేసి 8,500, సగటు ధర వచ్చేసి 7,800, కనీస ధర వచ్చేసి 7,500. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీకు ఏ ఏరియాలో పత్తి ధరలో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, దాని గురించి తెలుసుకొని చెప్పడం అయితే జరుగుతుంది.